అందరికి శనార్తలు మంచిగున్నారులా. నేను చేసినా ఇయాల సుతం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు అవసరం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. రేవనాడు సారేసిందట గేట్లకు తాళం. లోపటలు ఓతలనే కావచ్చు భయం భయం. పింఛన్ లేట్ అయితే ఏమైతుంది అంటున్నా ఎమ్మెల్యే గారు, మరి మీకు టైంకు జీతం ఎందుకు సారు? దిల్సుఖ్ నగర్ లో ఇమానాల ఎత్తుకులాట, జనాలన్నారు ఏంది పిల్లలాట. అసెంబ్లీలో దానం సారు ఆని ముత్యాలు, రేవణాలు సారే నేర్పిండేమో మాటలు. పార్లమెంట్ లో మోడీ గారి జలపాతం, నెత్తిల సల్లుకుంటున్నారు ఆ తీర్థం. ఏ బాబు, మీరు ఆ గేట్ కాడ తయారుండి మీరే పోయి నిలబడకుండ్రి. జర బందోబస్తు ఉన్నోళ్లను గేట్ కాడ పెట్టుండ్రి. గేట్లు తెరిచినాక డ్యామ్ గేట్లు ఎత్తినట్టే ఉంటది. ఈ స్పీడును తట్టుకొని నిలబడాలంటే 6 ఫీట్లుండి మస్తు దొడ్డున్నోళ్ళని తెచ్చిపెట్టుండ్రి. జరని పైసలు ఎక్కువైనా మంచిదే, మర్చిపోతే మంచిగుండదు చెప్తున్నా. కొన్ని దినాల కింద ఈ మాటలు ఎవరు చెప్పిండ్రో ఎరికే కదా. ఆ రేవణాలు సారే చెప్పిండు, మేము గేట్లు తెరిస్తే కారు పార్టీలా ఎవ్వరు మిగలరని అన్నాడు. చిన్నగా మెల్లగా 10 మందిని తీసుకుపోయిండు, ఇంకా చాలా మంది వస్తారని చెప్పిండు. కానీ ఇంతనే గేట్లు మూసిండట, పెద్ద పెద్ద తాళాలు తెచ్చి వేస్తున్నారట. అందరూ వస్తారని చెప్పినా సారు 10 మంది రాగానే గేట్లు ఎందుకు మూసిండనేది ఎవ్వరకు సమజైతలేదు. గేట్లకు తాళాలు వేసుడే కాదు సారే, అందరి ఇండ్లకు పోయి బతలాడించుకునే కాడికి వచ్చింది. ఓట్లేసి చేపలు పట్టి సంచులేసినాక మళ్ళా అన్ని పోయి చెరువులో దుంకినట్టే అవుతున్నదట పాపం. ఆ వీటిని మళ్ళా దొరకబట్టడానికి వలేసినట్టే రేవణాలు సారు కూడా ఇల్లు తిరుగుతున్నాడు. పాపం సారును చూస్తే మస్తు బాధ అనిపిస్తున్నది. మొన్నటిదాకా ఎంత గుళ్ళగురేసుకొని గేట్లు తెరిచిండు, ఇప్పుడేమో గేట్లు మూసుకొని ముఖం దాసుకొని ఎమ్మెల్యేల ఇండ్లకు పోయే కాడికి వచ్చింది కదా. కారులో పంపు పెట్టి నీళ్లు గాంధీ భవన్ లో పోసుకుందామంటే గాంధీ భవన్ లో ఉన్న ఏ రివర్స్ గుంజుకపోతున్నదట పంపు. ఇప్పుడు గేట్లు తీస్తే బయటికెళ్ళొచ్చుడు కాదు, లోపటున్నోళ్ళు పుసుకుపోయేటట్టున్నారట. ఎవ్వరు ఎటు దిక్కు నుంచి జారుకుంటారో తెలవక సారుకు నిద్ర కూడా పడతలేదని సారుతోనే ఉండి సారు బ్యాగులు మోసే లీడర్లు అంటున్నారు. కానీ చెయ్యితోని చెయ్యి కలిపి 2-3 నెలలు కూడా అయితలేదు. అప్పుడే మళ్ళా పీచే మూడు అంటున్నారంటే ఏదో పెద్ద కథే ఉన్నదని అందరు మాట్లాడుకుంటున్నారు. నిజంగా మన తెలంగాణలో ఏ జన్మలో ఏ పుణ్యం చేసినామో గాని మనకు దునియాలో ఎక్కడ లేని వజ్రాల తునుకలు ఎమ్మెల్యేలక్క దొరికిండ్రు. అందరికంటే సర్కారులో ఉన్న ఎమ్మెల్యేలు డబుల్ వజ్రాల తునుకలు. ఎవరకు ఇంత కూడా వంక పెట్టడానికి లేదు, ఎవరకు అల్లే తోపులు, ఇంత కూడా మాట అనడానికి లేదు. అసలు వజ్రాల తునుకలకు ఎంత గొప్ప ఆలోచనలు వస్తాయి మీరే చూడండి. దేశంలో ఎవరకెవరకు రాని డౌట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస రెడ్డి సార్కు వచ్చింది. చాలా గొప్ప ప్రశ్న అడిగిండు సారు. ఆల నియోజకవర్గ పోలే చూస్తే ఎట్లా, మీరందరు కూడా చూడండి. మా గౌరవ ప్రతిపక్ష సభ్యులకు గంట విద్యుత్ శక్తి పోయింది, అర్ధ గంట కరెంటు కట్ అయింది, ఇంకెవరికి ఒక రోజు పెన్షన్ రాలేదు. ఎలక్ట్రిసిటీ రావాల్సిందే, కానీ ఒక అర్ధ గంట ఎలక్ట్రిసిటీ పోతే కొంపలు మునుగుతాయో అధ్యక్ష చెప్పండి. గుండెల మీద చేసుకొని చెప్పమనండి. ఒక నెల రోజు పెన్షన్లు, 15 రోజులు లేట్ అయితే ఏం ప్రళయం బ్రహ్మాండం బద్దలైతుంది అధ్యక్ష, నాకు అర్థం కాదు. అది ముచ్చట, పింఛన్లు 4 నెల రోజులు 15 రోజులు ఆలస్యం అయితే ఏమైతది, కరెంటు 1/2 గంట పోతే ఏమైతదని సారు అడుగుతుండు. పాపం సారు కూడా వజ్రపు తుంకనే, కానీ పని బిజీలో పడి మరిచినట్టున్నట్టున్నాడు. నిజమే సారు, మంచి ముచ్చటనే చెప్పిండ్రు. పేదలకిచ్చే పింఛన్లు కరెంటు దాంక ఎందుకు గాని మీ జీతం 1 నెల రోజులు ఆలస్యంగా తీసుకోండి, లేకపోతే 3 నెలలకో 4 నెలలకో ఒకసారి తీసుకొని చూడుండ్రి. బ్రహ్మాండం బద్దలైతదా ఇంకోటి అవుతుందా అనేది అప్పుడు ఎరకైతుంది. అట్లనే మీ ఇంట్లో జీతగాళ్లకు, పాలాయనకు, కాయగూరల ఆయనకు, కిరాణా దుకాణపు ఆయనకు కూడా 3-4 నెలల దాకా పైసలు ఇవ్వకుండ్రి. బ్రహ్మాండం బద్దలైతుందో బాయిల్డ్ ఎగ్ బద్దలైతుందో తెలుస్తుంది. 1వ తారీఖు నాడు 2-3 లక్షల జీతం అకౌంట్లో పడితే 2,000-3,000 రూపాయల పింఛన్ నిల్వ ఎట్లా తెలుస్తుంది సార్ అని పింఛన్లు తీసుకునేటోళ్ళు అడుగుతున్నారు. ఇక 15 నిమిషాలు కరెంటు పోతే ఏమైతుంది అని అంటే కదా సారు, కరెంటు పోతే ఏం గానే కాదాయే. అసలుటప్పుడు మీ ఇంట్లో ఇన్వర్టర్లు జనరేటర్లు ఎందుకు చెప్పుండ్రి, అవన్నీ తీసి ఇంటి ముంగట ఉన్న చెత్త కుండీలు వేయండ్రి. అప్పుడు మీరు
అసెంబ్లీకి బయలుదేరే ముంగట ఇంట్లో ఒక గంట సేపు కరెంటు పోతే ఎట్లుంటదో చూడుండ్రి. కొంపలు మునుగుతాయో కొండలు మునుగుతాయో తెలుస్తుంది. ఎనకడికి చింతకాయలు అమ్మేట ఆయనకు శ్రీమంతం వస్తే వంకర టింకరున్నాయి ఇయ్యం కాయలని అడిగిందట. మీరు మాట్లాడే మాటలు చూసినాక పబ్లిక్ కూడా అదే మాట అంటున్నారు. మోడీ సార్ అంటే మోడీ సారే, సార్కు ఎవ్వరు సాటి రారు, సార్కు సారే సాటి, సార్కు సార్తోనే పోటీ. మోడీ సారు లెక్క పని చేసేటోళ్ళు దునియాలో ఎవ్వరు లేరు. నరి రాత్రి నిద్రపోకుండా దేశం కోసం ఆలోచన చేస్తాడు. బిల్డింగ్లు ఎట్లా కట్టాలో చెప్తాడు, బ్రిడ్జ్లు ఎట్లా కట్టాలో చెప్తాడు, ఓపెనింగ్ కూడా సారే దగ్గరని మరీ వేస్తాడు. పనంటే అంత పానం సార్కు. అసలు సార్ గొప్పదనాన్ని మనం తారు చేయకుండా ఎట్లా చెప్పుండ్రి. ఇగురంగల్లామె ఇళ్ళలికితే ఈగొచ్చి మొత్తం పాడి వేసిపోయిందట. పాప మన మోడీ సారు ఇగురంతో బిల్డింగ్లు కడతాంటే ఎవరో వచ్చి పాడి వేసిపోతున్నారులా. మన రేవంత్ సార్ లెక్కనే రోజుకు 20 గంటలు పని చేస్తున్నా గాని ఇట్లెందుకైతున్నదో తెలుస్తలేదు. చూడుండ్రి సారు గొప్పదనం. పోయినేడు కట్టిన కొత్త పార్లమెంట్ నడినెత్తులకెళ్ళి జలపాతాలు పోయిస్తున్నాడు. బిల్డింగ్ బయట స్విమ్మింగ్ పూల్స్ కట్టించిండు. పార్లమెంటుకు పోతున్న ఎంపీలు పొద్దుగాల తానం చేయకుండా ఏం కాదు, ముంగటున్న స్విమ్మింగ్ పూల్లా ఈత కొట్టొచ్చు, లోపల జలపాతం కింద తానం కూడా చేయొచ్చు. గంగానదికెళ్ళి తెచ్చి మీదికెళ్ళి ఓయిస్తున్నారు అనుకోని నెత్తి మీద సల్లుకొని పోతున్నారట అందరూ. ఇంత ఇగురం ఎవరికన్నా దోస్తదానుల్లా. ఇది ఒకటే కాదు, సారు ఏం పని చేసినా ఇగురంతోనే చేస్తాడు. అప్పట్లో ఢిల్లీలో ప్రగతి మైదాన్ కాడ ఓ సొరంగం లెక్క దొవి రోడ్డు వేసిండ్రు. ఒక్క వాన గట్టిగా కొట్టే వరకు దాంట్లో మొత్తం నీళ్లు చేరినాయి. అందరూ సారుని అంటున్నారు. కానీ ఢిల్లీలో కాలుష్యం ఎక్కువ కదా, జనాలు తెప్పలేసుకొని పోవాలని సారు ఈ ఉపాయం చేసిండట. కానీ ఎవ్వలకు సమజైతలేదు సారు బాధ. అట్లనే అటల్ సేతు, సుదర్భన్ సేతు అని బ్రిడ్జిలు కడితే అక్కడక్కడ చిన్నగా డాంబర్లు వేసిపోయింది. సారు ఇగురంగల్లోడు కాబట్టి బండ్లు స్పీడ్గా పోతే యాక్సిడెంట్లు అవుతాయని అట్లా డాంబరు తీసే ఇచ్చిండట. మన పానాల మీద సారుకు ఎంత ప్రేమ ఉంటే ఇట్లా చేయాలి చెప్పుండ్రి. ఇవన్నీ మంచిగానే ఉన్నాయి కానీ రాముల వారికి గుడి కడితే అది కూడా ఉరుస్తున్నది, అక్కడ సుతావో మతలవుతున్నదట. పబ్లిక్ గుళ్ళకొచ్చి ఎక్కువసేపు కూర్చుంటే అందరికి రాముల వారి దర్శనం దొరకదు కదా. మీదికెళ్ళి శినుకులు రాలుతున్నాయి అనుకో జల్దిన ఉరుకుతారు. అందుకే సారు ఈ ఉపాయం చేసిండట. నిజంగా సారు ఇగురానికి 2 చేతులు కాదు, ఇంకో 2 చేతులు కిరాయికి తెచ్చుకొని అయినా మొక్కాలి. కానీ మోడీ సారు మీ యుగురం మాకు సమజైతున్నది కానీ పక్క దేశ పోలకు సమజ్ కాదు కదా సారు. మీరు పైసలు మింగి అంతా ఆగం చేసిండ్రని తప్పుగా అర్థం చేసుకోగలరా. ఇక మోడీ సారు పార్లమెంట్ బిల్డింగ్ లా జలపాతాలు పోయిస్తున్నాడు, బిల్డింగ్ ముంగట స్విమ్మింగ్ పూల్ కట్టించిండు. మరి నేను ఏం చేయకపోతే ఎంక పడుతుందని అనుకున్నాడు కావచ్చు యోగి సారు. మోడీ సార్కు ఏం దక్కవ కాకుండా ఖతర్నాక్ పని చేసిండు, అది కూడా చూద్దాం పారి. చూడండి యోగి సారు పనితనం ఎట్లున్నదో. మోడీ సారును మించిపోయిండ్రు. లీడర్లకు పైసలున్నాయి, వాళ్ళు జలపాతాల కాడికి పోతారు, స్విమ్మింగ్ పూల్స్ కి పోయి ఈత కొడతారు. కానీ బడి పిల్లగాళ్ళు ఈత ఎట్లా నేర్చుకుంటారు చెప్పుండ్రి. 200,000 రూపాయల ఫీజులు కట్టి ప్రైవేటు బడుల్లో చదివేటోళ్లకు ఈత నేర్పిస్తారు. కానీ సారు సర్కారు బడుల్లో కూడా ఈత నేర్పిస్తున్నాడు. ఏంది నమ్మబుద్ధి అయితలేదా? ఇగో చూడండి, అప్పుడే పిల్లగాళ్లకు ఈత కొట్టడు కూడా వచ్చినట్టున్నది. యోగి సారు ఎంత గొప్పడో చూడుండ్రి. బడి బయట స్విమ్మింగ్ పూల్ కడితే శత్తా శతారం పడతాయని, పురుగు పుట్ర వస్తాయని అనుకున్నాడు కావచ్చు. అందుకే క్లాస్ రూమ్ లోనే స్విమ్మింగ్ పూల్ తయారు చేసిండు. చదివినంత సేపు అండ్లనే కూర్చొని చదువుకోవాలి, అదైనాక ఈత కొట్టాలి. ఇంత గొప్ప ఆలోచన భూమి మీద ఎవ్వలకు రాకుండొచ్చును. ఎంతన్నా డబుల్ ఇంజన్ సర్కార్ అంటేనే అలాగుంటది. దునియాలో వాళ్ళు చేసినట్టు ఎవ్వలకు చేయరాదు. మోడీ సారు పటేల్ బొమ్మ పెట్టి అన్న జలపాతాలు తయారు చేసిండు. పార్లమెంట్ లో ఎట్లా చేసిండో ఇప్పటిదాకా చూసినాం కదా. ఇట్లుంటది డబుల్ ఇంజన్ తోని, డబుల్ ఇంజన్ సార్లతోని. వార్తలు చదివి చదివి మస్తు దూపాయితున్నది. ఓ అన్న జరని మంచినీళ్ళి అవు గాని వేనన్న కానొస్తలేడు, ఏమైంది? ఆఫీస్ కి రాలేదా? ఎందుకన్నా జరం నిన్న వచ్చిందా ఏంది? నిన్న మంచిగానే ఉండే కదా, అప్పుడే జరం వచ్చిందా ఏంది?
జ్వరం లేదు, పాడు లేదు, జ్వర బయటికి పోయింది. అట్లా బయటికి ఎక్కడికి పోయిండు? ఆయనకు బయట ఏం పని? అమ్ముతారా అన్నారు. ఏడ అమ్ముతారు? ఈడ ఈడ పెద్ద పెద్ద ఏమో బిల్డింగ్ లోపిస్తా ఉన్నాయి. సరే ఎలా పోవాలి? అక్కడ అడిగి చూస్తా. కాకా బాబు ఈడ విమానాలు అమ్ముతున్నాడుగా. విమానాలు ఫ్లైట్ అదే గాలి ఎగుతాయిగా, అవి అమ్ముతున్నాడుగా. అంటే ఈడ అమ్ముతున్నారని చెప్తేనే వచ్చాను విమానం. కాకా ఈడ విమానాలు దొరుకుతాయట కానీ? విమానాలు దొరుకుతాయా? అరే పైలే ఏమంటారు, ఎయిర్పోర్ట్ ఫ్లైట్ ఫ్లైట్ మిల్తా ఇదర్ కిదర్ మిల్తా శంషాబాద్ పే ఏ దిల్సిఖ్నగర్ పే నయ మిల్తా. అరే కాగా విమానం దొరుకుతుందా? విమానం లేదు, చడ్డీ మిల్తా. అరే విమానం అమ్ముతారా ఇక్కడ? విమానం లేదు. ఇక్కడ మొత్తం ఏడ విమానాలే, ఏడవు పిత్తలు. గిన్నెలు అడిగి చూస్తా అన్నా. ఈడ విమానాలు దొరుకుతాయి? విమానం దొరుకుతుందా? విమానం ఫ్లైట్ అంటే ఇక్కడ దొరుకుతుందని చెప్పారుగా. తెలిసిన వారిలా ఫుట్పాత్ మీద అమ్ముతారా? ఏడ దొరుకుతుందా అబ్బా? అయ్యో ఏడ చూడు, పరదాలు గిరదాలు అన్ని అవుపిస్తానే కానీ విమానం ఒకటి అవుపిస్తలేదు. ఎంత పోవాలి? ఏడ దోలాడాలి అన్న. విమానాలు దొరుకుతాయి అనేడ? ఏం ఆడుతున్నావు అన్న? విమానాలు దొరుకుతాయా? మొత్తం మొబైల్స్ వౌచర్స్ అన్ని దొరుకుతాయి. తెలిసినారన్నా ఇది? అదే నేను ఫ్లైట్ పైకి పోయేది. అదే ఫ్లైటే ఇది మొత్తం తెలిసిన. ఇది ఓన్లీ మొబైల్స్ వౌచర్స్ అన్ని ఉంటాయి. కావాలి విమానం దొరుకుతుందా? మేడం లోపల ఉంది టాప్ లగేజ్ లాగో లాంగ్ ఫర్ ఆఫ్ ఢిల్లీ సూట్ పార్టీ ఆఫర్ ఉంది మేడం. ఏమి మాట్లాడుతున్నారా? ఏం అర్థం కాదు. ఫ్లైట్ దొరుకుతుందా? విమానం ఇక్కడ దొరకదు కానీ గోర్లపేంట దొరుకుతుంది. గోర్లపేంట నేనేం చేసుకోవాలి? గోర్లపేంట విమానం దొరకాలి. ఏ షాప్లో అడిగినా అందరూ ఒకటే చూస్తున్నారు, నన్నే చూస్తున్నారు. ఏం చేయాలి కాకా? విమానాలు దొరుకుతాయా? అరే పెద్ద వెళ్ళవా వద్దు నాకు. కాకా ఇక్కడ విమానం దొరుకుతుందా? విమానం ఫ్లైట్ ఫ్లైట్ గాడిలో పోయి ఏం దొరుకుతా? పెద్ద షాప్ లేకుంది కదా, గిన్నె పోయి అడుగుదాం ఏమి ఇస్తాడో మరి. అన్న విమానం ఉందా? విమానం ఫ్లైట్? అరే అన్న ఇది చూసినారా, నాకు ఎన్ని వస్తే బట్టలు దొరుకుతుంది, సినిమా చూడాలి, బట్ట తినాలి, బిర్యానీ తినాలి, ఇంటికి పోవాలి, అంతే ఇక్కడ. బట్టలు వస్తాయన్న చూసినారా అన్న? ఇది విమానం కాదు ఇది. ఈ అవయ్య దిశనారా ఎక్కడ తిరగాలి, ఎక్కడ పోవాలి? షాప్ షాప్ తిరిగిన అందరు నన్నే తిడతారు. విమానాలు ఎక్కడ దొరుకుతున్నాయి కూడా ఏం అర్థమే కావట్లే. అందరేమో అట్లా చూస్తున్నారు. అన్న విమానం దొరుకుతా? విమానం ఉంది అన్న, ఉంది అన్న. ఏ ఇది కాదు కాక, ఏ గాలి ఎగురుతా చూడు. ఎయిర్పోర్ట్ దొరుకుతుంది దొరకదు ఇక. ఏమయ్య అందరికి ఇట్లా మాట్లాడుతున్నా? కాకనన్న అడిగి చూస్తా. కాకా ఇక్కడ విమానాలు ఎడ దొక్కుతే తెలిసిన విమానాలు. అన్న విమానం ఎడ దొరుకుతా? అన్న విమానం ఎయిర్పోర్ట్పై మిల్తా. ఈ అవయ్య తెలిసిన వారే విమానాలు ఎక్కడ దొరుకుతాయి? ఏమో తిరిగి తిరిగి వేసకు వస్తుంది, ఎక్కడ ఏం చేయాలో ఏమో. అన్నా ప్రయాణనా? నమస్తే అన్న. బాగున్నా బాగున్నా. ఎక్కడ వచ్చినావు? ఏ విమానాలు వందామని వచ్చినా. ఏంటివి విమానం అన్న? గాలి ఎగిరండి. విమానం గిరి ఎంత తత్తమ్మి? తెలిసిన విమానాలు దొరుకుతాయా? అవి దొరుకుతాయి అన్నారు కదా. మళ్ళా ఏదో అవగాహన అయినట్టు నువ్వు ఇంటికి రా, ఇంటికి పక్కనే మన ఇల్లు, ఇంటికి పోయి మాట్లాడుకుందా. నీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఈయన ఇల్లు సరే. ఇది విషయం కూసో. ఏం సంగతి వేణు నీళ్ళ? ఏం నిలిచిన పట్టుకొని తిరుగుతున్నావు మన మీద? అవునానా విమానం కొందామని వచ్చిన. విమానమా? నిలిచిన విమానం దొరుకుతానో చెప్పిద్దాము నీకు. నువ్వు చూడలేదన్నా? రేవంత్ రెడ్డి సార్ నిన్న న్యూస్లో చెప్పాగా తెలిసిన వారిలో విమానాలు దొరుకుతాయని. ఇది పెద్ద కథకే వచ్చింది. నీకు మంచి నీకు అర్థమవుతారు చెప్తాను అలా. ఊర్లో పొలం దున్నుతున్నావు కదా, పొలం వాడకలే ఉంది కదా, నడుస్తున్నావు. రైతు బంధు పడ్డదా? లేదన్నా. కరెంటు మంచిగా వస్తుందా? ఎక్కడ కరెంట్ అన్నా? పోతుందో వస్తుంది, పోతుందో వస్తుంది. రుణమాఫీ అయిందా నీకు? ఏ లేదన్న, 200,000 ఉన్నాయి, అట్లనే అవుతుంది. ముసలమ్మకు మంచిగా బతికే ఉంది కదా? మంచిగా ఉందన్న ముసలమ్మ. వస్తుందా? 2 నెలలు అయినాడన్న రాక. నిన్న ఫోన్ చేసి అడిగితే నేను పొరగాడు పోతుంటే నుంచి పంపించిన. ఇవన్నీ చేస్తామని చెప్పింది వాళ్ళు? రేవంత్ సార్. విమానాలు ఉన్నాయని చెప్పింది వాళ్ళు? రేవంత్ సార్. అవన్నీ అయినాయా?
కాలేరా విమానాలు ఉంటాయా తమ్మి? అరే అవును ఇదైతే తమ్మి ఏం చెప్తుంది నమ్మొద్దు, మస్తుగా చెప్తారు. నిజమేందో వాస్తవేందో మనం సోయతో తెలుసుకోవాలి. అనవసరంగా నమ్మి ఇంతవరకు వచ్చిన టైం సరే ఇప్పటికైనా గుర్తుపెట్టుకో చెప్పిన నమ్ముడు కాదు, కొంచెం ఆలోచించాలి, తెలివి తెలుసుకోవాలి. సరే అన్న మరి నాకు టైం అయింది, పనులు వచ్చినట్టున్నారు. అప్పుడే టైం అయిందా? అయింది, పనులు వచ్చినట్టున్నారు అయిపోయినట్టు. నాకు కొంచెం పనులు పోయొస్తాను మరి. ఇంతకు ఏం పని చేస్తున్నావు? అన్న పని చేస్తున్నావు? నేనా అన్న? అరే నేను గుంపు మేసినే బాప్ 8 నెంబరి, బేట 10 నెంబరి అన్నట్టే నడుస్తున్నది అసెంబ్లీలా. ఇంటి పెద్ద ఏ తవలబోతే ఇంట్లో అదే తవలబోతారు, ముఖ్యమంత్రి ఏ తవలబోతే అలా పార్టీ ఎమ్మెల్యేలు అదే తవలబోతారు. నిన్న ఆడబిడ్డను కూడా చూడకుండా ముఖ్యమంత్రి చిన్న ముఖ్యమంత్రి సాలే సబితా మేడాని ఎన్ని మాటలు అన్నారు. మరి అలా తాన నేర్చుకున్నాడో లేకపోతే ఏదో కాడ నేర్చుకున్నాడో గాని ఈ సార్ మాటలు చూడండి. విపత్తులు గాని ఇది హైదరాబాద్ కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి ఊసుకోబోయి మా బయట కూడా తిరగాలి కొడుక మేమని ఏమనుకుంటున్నారా మీరు? ఏయ్ తోలు తీస్తా కొడుక, ఒక్కొక్కంది తోలు తీస్తా, ఒక్కొక్కంది చెప్తున్నా తోలు తీస్తా. ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ సిటీలో రాబోయేటువంటి రోజుల్లో ఈ హైదరాబాద్ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ గా కాబోతున్నది అధ్యక్ష. ఈ మాటలు బయట మాట్లాడితే ఏదో అనుకోవచ్చు, కానీ అసెంబ్లీలో కూర్చొని ఇటువంటి గలీజ్ మాటలు మాట్లాడిండు దానం నాగేందర్ సారు. ఈ సక్కదనల మాటలను నవ్వుకుంటే వింటున్నారు వాళ్ళ పాటోళ్ళు. షీ, ఏం అసెంబ్లీయో ఏమో పోండ్రి, కళ్ళు కాంపౌండ్ కంటే గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు. ఇవి అది మన తీర్మాన ముచ్చట్లు, రే మళ్ళొస్తా ఉంటాయిగా.